हेलो फ्रेंड्स, जय सुमेध किचन की स्वागतम। नेनु पूरी कर्री ये विधंगा प्रिपेर चेयालो चेप्तुन्नानु। वीडियोलोकी वेल्ले मुंदु मन चानल्नी फस्ट टाइम एवरैना चूस्तुंटे सब्स्क्राइब चेयंडी, पक्कने उन्न बेल सिंबल प्रेस चेयंडी। नेनु पेट्टे प्रति वीडियो मीकु नोटिफिकेशन वस्तुंदी। मुंदुगा वीडियोलोकी वेल्दामा। स्टव पैन ఒక బౌల్ ని పెట్టేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఒక మీడియం సైజ్ బంగాళా దుంపను ఇలా పీల్ తీసుకొని పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇందులోకి పీల్ తీసిన క్యారెట్, ఒక పెద్ద క్యారెట్ ని ఇలా పీసెస్ గా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు salt ని యాడ్ చేసుకొని ఇవి సాఫ్ట్ గా తయారైనంత వరకు కుక్ చేసుకోవాలి। ఇలా ఈ విధంగా మనం స్పూన్ తో కట్ చేస్తే ఈజీగా కట్ అవ్వాలి। ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని స్పూన్ తో కాని మ్యాషర్ తో కాని ఈ విధంగా కోర్స్ గా మ్యాష్ చేసుకోవాలి। ఇలా ఈ విధంగా మ్యాష్ చేసుకొని ఈ గ్రేవీని మనం पक्कन పెట్టేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ ని పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగినట్లుగా 7 నుంచి 8 పచ్చి మిరపకాయల్ని ఇలా చీలికలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని వీటిని మనం కాస్త కుక్ చేసుకోవాలి। ఇవి కాస్త కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు ఇలా స్లైసెస్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా మనం కాస్త కుక్ చేసుకోవాలి। ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో క్యారెట్ పేస్ట్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఇదంతా కలిసి ఎలాగా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త కరివేపాకు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడినంత salt ని కూడా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఇదంతా కలిసి ఎలాగా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఈ విధంగా అంత కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు వాటర్ ని యాడ్ చేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఆ మిక్చర్ ని ఇందులోకి యాడ్ చేసుకొని అంత కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనం అంత కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। ఈ కర్రీ ఇలా లిక్విడ్ లిక్విడ్ గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది। ఇది చల్లారే కొద్ది కాస్త చిక్కగా తయారవుతుంది కాబట్టి ముందుగానే కాస్త వాటర్ ని ఎక్కువగా యాడ్ చేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 1 నిమిషం తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి। ఇలా ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ లోకి కర్రీని ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూరి కర్రీ రెడీ। మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేయండి। మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థాంక్యూ।